ఆన్లైన్ వన్ సుభాష్ని వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే జొన్న రొట్టెలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దానికోసం ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. వాటర్ బాగా తిరులుతున్నాయి కదా, ఇప్పుడు వాటిని ఇదిగో పిండి వేసుకున్నాను. మనకు కావాల్సినంత పిండి వేసుకొని ఇలా వేసుకొని ఆ వాటర్లో వేడి వాటర్ అలా జొన్న పిండి వేసుకున్నాను అనమాట. ఇదిగో ఇలా కలుపుకుంటాను. కలిపేసి ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ చాలకపోతే కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ ఆ పిండిని బాగా పిసకాలన్నమాట. బాగా పిసికి ముద్ద చేసుకోవాలి. జిగురు వచ్చేలాగా బాగా పిసకాలన్నమాట. ఈ జొన్న రొట్టె కాల్చడం కోసం ఇదిగో పెనం కూడా పెట్టుకున్నాను. మనం చపాతీలు ఈ పెనం మీద కాల్చుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ పెనం రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఇదిగో అలా జిగురు వచ్చేలాగా బాగా పిసకాలన్నమాట పిండిని వేడి నీళ్ళు పోసి. ఇదిగో ఇలా పొడి పిండి వేసుకొని ఇలా కొట్టుకోవాలన్నమాట. ఇలా మెల్లగా అట్ల కాడతో తీసి మెల్లగా పెనం మీద వేసుకుందాం. వేసాక ఇదిగో రొట్టె మీద అలా తడి పెట్టుకోవాలన్నమాట. కాటన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ కాసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి మిగిలి ఉంటాయి కదా, ఆ నీటితో కొంచెం పైన తడి చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు తిరగేసుకున్నాను అనమాట, అంటే రెండు నీళ్ళు కాల్చుకోవడానికి. ఇదిగో ఇలా బాగా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. అయిపోయింది, అంతే సింపుల్గా జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మా కంపెనీలో నిర్మలమ్మ జొన్న రొట్టెలకి స్పెషలిస్ట్ అనమాట. ఎప్పుడైనా మాకు కావాలన్నప్పుడు అలా చేసి పెడుతుంది పాపం. ఇదిగోండి గాయ్స్, జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో, మెత్తగా. జొన్న రొట్టెలు రెడీ. ఇదిగోండి గాయ్స్, జొన్న రొట్టెలు రెడీ. ఇదిగో నేనైతే ఇలా పెట్టుకుంటాను అనమాట, ఆరిపోకుండా ఉంటాయి.